ప్రభు మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు మీ వాయిస్ వినిపిస్తలేదు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ వినబడుతుందా? సురేష్ ప్రభు వినబడుతుందా? ఎస్ ప్రభు వినబడుతుంది ప్రభు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. సో ఈరోజు స్టార్ట్ చేద్దాం మనం. ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శిలాకయ చక్షురోన్మిలితం యేనా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతాం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం శ్రీకృష్ణ చైతన్యదేవం
శ్రీరాధా కృష్ణ పాదాన్ సహజనా లలిత శ్రీ విశాఖాన్వితాంశ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తతే తప్త కాంచన గౌరాంగి శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానాశ్రుతే దేవి ప్రణమామి హరి ప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధ్యుభయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. సో ఈ గీతా సుబోధిని కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈరోజు మనం ప్రతి వారం మనం ఒక్కొక్క శ్లోకం గురించి భగవద్గీత నుంచి తెలుసుకుంటున్నాం. సో అదేవిధంగా ఇంపార్టెంట్ శ్లోకాస్ 108 శ్లోకాల గురించి. సో ఈరోజు కూడా మనం భగవద్గీత 2వ చాప్టర్ నుంచి 11వ శ్లోక గురించి చర్చించుకోబోతున్నాం. సో దీనికంటే ముందు మనం ఇంతకుముందు తెలుసుకునేవంటే 1వ చాప్టర్లో అర్జును యొక్క విషాద యోగం. సో ఈరోజు మనం 2వ చాప్టర్లో నుంచి 11వ శ్లోకం గురించి చర్చించుకోబోతున్నాం. సో దీనికంటే ముందు లైక్ లిటిల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మనకు మొదటి అధ్యాయంలో సో ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ అంటే యుద్ధ రంగంలో ఇరు సేనల మధ్య అర్జున్ అంటే కౌరవులు పాండవులు ఇద్దరు ఉన్నారు. అండ్ సో పాండవుల్లో అర్జునుడు. సో ఆ యుద్ధ రంగంలో ఉన్న ఇరు సేనల మధ్య యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళందరినీ చూసి సో అతను లైక్ ఎలా అంటే, అతని ముందు ప్రతి ఒక్కరూ అతనికి తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఎవరెవరు అంటే వాళ్ళ గురువులు, వాళ్ళ స్నేహితులు, తనకి హెల్ప్ చేసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి. సో వాళ్ళందరినీ చూసిన తర్వాత అర్జున్కి ఒక రకమైన ఫీలింగ్ వస్తుందన్నమాట. ఏంటంటే, ఇంతమందిని నేను ఏ విధంగా నేను యుద్ధం చేయగలను? సో వీళ్ళందరూ నా తోబుట్టువులే, నా స్నేహితులు, నా గురువులు ఇంతమంది ఉన్నారు. సో అతనికి ఎలాంటి ఫీలింగ్ ఉన్నదంటే, సో ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి చూసిన తర్వాత సో చాలా కష్టం అవుతుంది, అతనికి జీర్ణించుకోలేకపోతున్నారు అనమాట. సో అందుకని 1వ చాప్టర్లో మనం చూసినట్లయితే, సో సంజయుడు మొదలుపెట్టిన తర్వాత సంజయుడు చెప్తున్నాడు అక్కడ యుద్ధ రంగంలో ఏమేమి అవుతున్నదని. సో అర్జునుడు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాడు కృష్ణునికి, అంటే నేను యుద్ధం చేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయి అనడానికి అర్జునుడు చాలా రీజన్స్ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ 1వ చాప్టర్లో చెప్పిన తర్వాత మళ్ళీ 2వ చాప్టర్లో కూడా ఇంకా చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఏది ఇక్కడ చూడండి మీరు 10వ శ్లోకంలో. సో 9వ శ్లోకంలో శత్రువులను తవ్వింపచేసే అర్జునుడు ఈ విధంగా చెప్పిన తర్వాత కృష్ణునితో, గోవింద నేను యుద్ధం చేయలేను అంటున్నాడు. అంతకుముందు ఏమవుతుందంటే అర్జునుడు ఏమంటున్నాడంటే, ఈ దుఃఖంను తొలగించుకునే మార్గము నాకు కనబడడం లేదు. నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నట్టు దేవతల స్వర్గాధిపత్యం లాగా సంపన్నవంతము శత్రురహితము అయినట్టు రాజ్యమును దరిద్రిపై సాధించినప్పటికీ దాన్ని నేను తొలగించుకోలేను. సో అంటే ఇక్కడ అర్జునుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు 2వ చాప్టర్లో కూడా. సో ఇక్కడ 2వ చాప్టర్లో 9వ శ్లోకం తర్వాత ఇక్కడ గోవింద నేను యుద్ధం చేయలేనని వదిలేస్తాడు. ఇంకా బాణం అవన్నీ వదిలేసిన తర్వాత మౌనం వహిస్తాడు. సో తర్వాత ఇప్పుడు 10వ శ్లోకం నుంచి ఇప్పటి వరకు కృష్ణుడు వింటూ ఉన్నాడు అర్జున్ యొక్క ఆర్గ్యుమెంట్స్. అర్జున్ చాలా ఇది ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాడంటే, సో యుద్ధం చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి అంటే, ఇది కులం నశించిపోతుంది, కులంలో ఉన్న వంశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నశించిపోతారు,
స్త్రీలు ఏ విధంగా అవుతారంటే వాళ్ళు కుల సంహారంలో పుట్టి వాళ్ళు వాళ్ళు ఇది అంటే వంశాన్ని ఇంకా ఉద్ధరింపయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇంకా నాశనం అవుతాం మనము అని చాలా రీజన్స్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునుడితో ఈ విధంగా పలుకుతున్నాడు. సో ఇప్పుడు 11వ శ్లోకంలో మనం చూద్దాం. శ్రీ భగవానువాచ అశోచ్వానన్య శోచస్త్వం ప్రజ్ఞావాదం చ భాషసే గతాశూనగతాశుం చ నాను శోచంతి పండిత. సో తాత్పర్యం చెబుతున్నాను. శ్రీ భగవానుడు పలికాడు, పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగిన విషయము గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. హరే కృష్ణ. సో మీరు ఈ శ్లోకం ఎవరైనా చెప్పగలరా? మీ దగ్గర ఉందా భగవద్గీత? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభు చెప్పండి, మీరు కూడా ఈ శ్లోకం చెప్పండి ప్రభు. ఎస్ ప్రభు. అశోచానన్న శోచత్వం ప్రజ్ఞావాదాంశ భాససే కథాశూనాగతాంశు చ నాను శోచంతి పండితాః. యా థ్యాంక్ యూ ప్రభు. ఇంకెవరైనా? యాదగిరి ప్రభు, విద్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు, మీ పేరు? సురేష్ ప్రభు. సురేష్ ప్రభు. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాశూనాగతాశుంశ నాను శోచంతి పండితా. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఇంకెవరన్నా చెప్పగలరా? సో ఇక్కడ శ్రీ భగవానుడు పలికాడు, పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. సో ఇక్కడికి చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎందుకు అంటే, సో భగవద్గీత ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఇదంతా భగవద్గీత, బట్ కృష్ణ ఇక్కడ భగవంతుడు ఇక్కడ నుంచి ఏం చెప్తున్నాడంటే, మనం ఏది ముఖ్యమైంది ఈ ఇది మన ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే ముఖ్యమైందో దాని గురించి చెప్తున్నాడు. ఓకే. సో కృష్ణుడు అర్జునునికి ఏది ఎక్కువ ఫిలాసఫీ ఇవ్వట్లేదు. దానికంటే ముందు అసలు ఫస్ట్ అర్జునునికి ఎందుకు దుఃఖితుడవుతున్నాడు, దేని గురించి దుఃఖితుడవుతున్నాడు, దాన్ని ఎలా తీసేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కృష్ణుడు అర్జునుడు ఏది మిత్రుడు కాబట్టి అతన్ని చూసి నవ్వుతూ సో ఇప్పటి నుంచి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ అర్జున, నువ్వు చాలా చాలా తెలివిగల వాడివి అనుకున్నాను, చాలా పాండిత్యంలో చాలా గొప్పవాడివి అని అనుకున్నాను. కానీ నువ్వు చూడు, ఈ మాటలు మాట్లాడుతూనే నువ్వు చాలా ఏమవుతున్నావు, దుఃఖిస్తున్నావు. సో నీలాంటి వివేకవంతులు ఎవరి గురించి దుఃఖించరు, జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు అని అంటున్నాడు. సో ఇది చాలా ముఖ్యమైన శ్లోకము. ఎందుకంటే ఇక్కడ మనకి ఆధ్యాత్మిక జీవితంలోనైనా లేకపోతే భక్తి జీవితంలోనైనా ఒకే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఆత్మ అంటే మన యొక్క నిజ స్వరూపము. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన యొక్క నిజ స్వరూపం ఏంటి అంటే, మనము ఆత్మ. ఆత్మ డెఫినేషన్ ఏంటంటే, సో ఇది భగవంతుని యొక్క అంశం అన్నమాట. సో భగవంతునికి చాలా రకాలైన శక్తులు ఉంటాయి. సో భగవంతుని యొక్క శక్తులలో వచ్చిన యొక్క అంశమే అది ప్రతి ఒక్కరు కూడా. సో దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఇంకా భగవద్గీత కాదు ఇంకా ప్రతిది కూడా వాళ్ళకి అంత అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఒక పెద్ద ఇల్లు కట్టాలి. సో ఇల్లు కట్టాలంటే మనకి ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫౌండేషన్ లేకుండా ఎవరు కూడా అంటే పునాది లేకుండా, పునాది ఎంత గట్టిగా ఉంటే సో ఇల్లు కూడా అంత గట్టిగా ఉంటుంది కదా.
సో అదే విధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మికత అర్థం చేసుకోవాలంటే ఇది మెయిన్ పాయింట్. సో ఇది అర్థం చేసుకోలేకుండా మనము ఇంకా ఇది భగవద్గీత ఇంకా లోపలికి వెళ్ళలేము, భాగవతం లోపలికి వెళ్ళలేము, ఇంకా ఏ ఉపనిషత్తు అన్న దేని గురించైనా చదవాలన్నా కూడా సో దాని ఇంకా లోతైన దాని నుంచి తెలుసుకోవాలన్నా కూడా మనకి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరైనా కూడా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏం చేస్తాం మనం ఎల్కేజీ యూకేజీ 1, 2, 3 ఆ విధంగా మనము వాళ్ళకి స్కూల్స్కి పంపించేస్తాం. ఆ తర్వాత స్కూల్ అని, ఆ తర్వాత కాలేజ్ అని, తర్వాత డిగ్రీ కాలేజ్ అని, పిహెచ్డి అని అలా పంపించేస్తాం. ఎందుకు అంటే వాళ్ళకి ఫస్ట్ ఏబీసీలు తెలియదు కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా కృష్ణుడు ఎక్కువ ఫిలాసఫీ ఇచ్చే ముందు సో ఫస్ట్ అర్జున్కి కావాల్సిన ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ అందిస్తున్నాడు. సో అదే ఇక్కడ ఏమంటున్నాడంటే వివేకవంతులు జీవించి ఉన్నవారి గురించి మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. అంటే దాని అర్థం ఏంటంటే సో ఇప్పుడు మనము ఇంతకుముందు తెలుసుకున్నాం ఏంటంటే మనం ఇది ఆత్మ, మనము ఈ బాడీగా ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, ఈ ఇంద్రియాలు కాదు, ఈ బుద్ధి కాదు. సో ఇవన్నీ కాకుండా మన మన యొక్క నిజస్వరూపం ఏంటంటే మనము ఆత్మ. సో ఆత్మ ఎప్పుడు కూడా ఎప్పుడు ఉంటుంది, దానికంటూ చావు ఉండదు. సో అది ఎప్పుడు సనాతనంగా ఉంటుంది. సో కాకపోతే ఏమవుతుందంటే ఆత్మ అనేది ఇప్పుడు మనం ఏ విధంగా నేను ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నాను, తర్వాత రేపు ఇంకొక డ్రెస్ వేసుకుంటాను, ఆ తర్వాత రోజు ఇంకొక డ్రెస్ వేసుకుంటాను. సో ఈ విధంగా నేను డ్రెస్సెస్ మారుస్తూ ఉంటాను కదా. సో అదేవిధంగా ఆత్మ కూడా డ్రెస్సెస్ అనే శరీరాన్ని మారుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏ విధంగా మారుస్తుంది అంటే మనం చేసుకున్న యొక్క కర్మల యొక్క ప్రభావం వల్ల మనకు ఒక్కొక్క బాడీ వస్తూ ఉంటుంది, ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క బాడీ వస్తూ ఉంటుంది. సో అది ఎవరు ఇస్తున్నారంటే ప్రకృతి ఇస్తున్నారు. సో ఇక్కడ అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే సో వివేకవంతులు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. ఎందుకంటే జీవించి ఉన్నవాడు వాళ్ళలో ఆత్మ ఉంటుంది, మరణించిన వాడు కూడా మరణించిన తర్వాత మళ్ళీ ఆత్మ ఎప్పుడు మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇంకొక శరీరాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితులలో నువ్వు దుఃఖించాల్సిన అవసరము లేదు, నీలాంటి పండితులు దుఃఖించాల్సిన అవసరము లేదు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. సో ఇది ముఖ్యమైన అంశము. ఇప్పుడు భాష్యంలో శ్రీల ప్రభుపాల వారు చెప్తున్నారు చూద్దాం. భగవానుడు వెంటనే గురుస్థానాన్ని స్వీకరించి పరోక్షంగా మూర్ఖుడని పిలుస్తూ శిష్యుడిని మందలిస్తున్నాడు. ఓకే, నీవు పండితునిలాగా మాట్లాడుతున్నావు కానీ పండితుడైన వాడు అంటే దేహం అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో తెలిసిన వాడు దేహము ప్రాణంతో ఉన్న స్థితికి గాని మరణించిన స్థితికి గాని ఏ స్థితి వరకు దుఃఖించడని తెలుసుకోవడం లేదు అని భగవానుడు పడిగాడు. తరువాతి అధ్యాయంలో వివరించబడినట్లు జ్ఞానం అంటే భౌతిక పదార్థము, ఆత్మ ఈ రెండింటిని నియంత్రించే వాడిని తెలుసుకోవడం అని అర్థం. రాజకీయాలు లేదా సామాజిక పరిస్థితుల కంటే ధర్మానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని అర్జునుడు వాదించిన భౌతిక పదార్థము, ఆత్మ, భగవంతుని గురించి జ్ఞానము ధర్మ సూత్ర సముదాయము కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైనదని తెలుసుకోలేదు. సో ఇప్పటి వరకు అర్జునుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే నేను ఏ విధంగా కాపాడుకోవాలి నన్ను నేను, నేను ఏ విధంగా నా మిత్రుల్ని, నా స్నేహితులని, నా బంధువులని, నా గురువులని, మా వాళ్ళందరినీ కాపాడుకోవాలనే చూస్తున్నాడు. ఇంకేమేమి ఇస్తున్నాడు రీజన్స్? రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, ఇంకా అన్ని యాంగిల్స్లో రీజన్స్ ఇస్తూ ఉన్నాడు. అంటే అతని యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉన్నదంటే సో ఈ వీటిలలో ఉంది. అంటే ఏ విధంగా ఉంది అంటే రాజకీయాలు లేక సామాజిక పరిస్థితులను అనుకూలంగా లేకపోతే సామాజిక పరిస్థితులను బేస్ చేసుకొని అర్జునుడు ఏం చేస్తున్నాడు, కృష్ణునికి ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాడు. నేను ఎందుకు ఫైట్ చేయొద్దు అనే ఆర్గ్యుమెంట్ని ఓకే దేన్ ఈ విధంగా మనకి ఇస్తున్నాడు. సో అందుకని ఇక్కడ ఏమంటున్నారు అంటే ప్రోపల వారు అటువంటి జ్ఞానము లోపించిన కారణంగా సో ఇప్పటి వరకు ఇది చెప్తూ వస్తున్నాడు. అటువంటి జ్ఞానం లోపించిన కారణంగా తనను గొప్ప పండితునిగా అతడు చెప్పుకోకుండా ఉండవలసింది. గొప్ప పండితుడు కాకపోవడం వలననే
అతడు దుఃఖింపదగని విషయం గురించి దుఃఖిస్తున్నాడు. దేహము పుట్టి ఇవాళ రేపు నశించిపోతుంది, కనుక అది ఆత్మ ఎంతగా ముఖ్యమైనది కాదు. ఇది తెలిసిన వాడే నిజంగా పండితుడు. భౌతిక దేహ స్థితి ఎట్లా ఉన్నప్పటికీ అది అతనికి దుఃఖ కారణం కాదు. సో ఇక్కడ ప్రాపర్ అవర్ చాలా అద్భుతంగా మనకి భాష్యం ఇస్తున్నారు. ఏమంటే సో అర్జున్కి ఏం చెప్తున్నాడు అంటే కృష్ణుడు సో ఈ ముఖ్యమైన విషయాన్ని గురించి చెప్తున్నాడు. దేహము పుట్టి ఇవాళ రేపు నశించిపోతుంది. సో ఇది మనకి మన మన జీవితంలో ప్రతి ఒక్కరం మనము ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాము. ఏ విధంగా అంటే ఏ విధంగా మన యొక్క మనసు ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం కూడా మారుతూ ఉంటుంది. సో మార్పు అనేది సహజం. ఈ భౌతిక ప్రపంచంలో మార్పు అనేది చాలా సహజం అన్నమాట. మనసు మారుతూ ఉంటుంది, శరీరం మారుతూ ఉంటుంది, మన బుద్ధి మారుతూ ఉంటుంది. సో మనకు అది ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉన్నది కదా. సో చిన్నప్పుడు నేను ఈ విధంగా ఉన్నానా? లేను. చిన్నప్పుడు ఒక రకంగా ఉన్నాను, తర్వాత మళ్ళీ కొన్ని ఒక 5 ఇయర్స్ తర్వాత ఒక రకంగా ఉన్నాను, 10 ఇయర్స్ తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత. సో ఈ విధంగా మనము మన ఫొటోస్ చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి మన ఫొటోస్ని చూసి ఇది నువ్వు కాదు, ఇది వేరే వాళ్ళు అంటే ఎలా ఉంటుంది? సో బాగుంటాయి కదా. సో అందుకని సో మనం చెప్తూ ఉంటాం, లేదు ఇది నేను ఇలా ఉన్నాను, అక్కడ అలా ఉన్నాను, ఇక్కడ ఇలా ఉన్నాను, అరే నువ్వు అసలు చాలా మారిపోయావే అని అంటుంటారు కొంతమంది. సో అదేవిధంగా అంటే కానీ నేను అనే భావన మారిందా? మారదు. మారిందా? ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ వచ్చింది అయిందా ప్రభు మీకు ఎవరికైనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా మీ ఫోటో, చిన్నప్పటి ఫోటో తీసుకొచ్చి ఓకే మిమ్మల్ని అడుగుతున్నారు, ఏమని అంటే ఇది మీ ఫోటో నేనా, నిజంగానా అని అడుగుతున్నారు. మీరు చెప్తున్నారు, అతనికి సమాధానం చెప్తున్నారు, లేదు ఇది నా ఫోటోనే, నేను చిన్నప్పుడు ఆ విధంగా ఉన్నాను అని అంటున్నారు. సో కానీ అతను ఏమంటున్నాడు అంటే లేదు చాలా మారిపోయావా, ఏ విధంగా మార్పు వచ్చింది, ఇప్పుడు అక్కడ కంప్లీట్గా అక్కడ వేరే బాడీ ఉంది, ఇప్పుడు నువ్వు వేరే శరీరాన్ని, వేరే శరీరంగా ఉన్నావు. సో ఖచ్చితంగా అతను వేరు, నువ్వు వేరు అని అంటారు. సో అప్పుడు మీ సమాధానం ఏంటి ప్రభు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 సంవత్సరాలు అనుకుందాం, ఓకే ఎవరో ఒకరు 20 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు ఫోటో తీసుకొచ్చి చెప్తున్నారు. సో లైక్ అతను అంటున్నాడు ఇది మీరు కాదు అని. సో అప్పుడు మీరు ఎలా ఉంటుంది మీరు రెస్పాన్స్? ఏ విధంగా మీరు ప్రూవ్ చేసుకోగలరు నేనే అని? ప్రభు అది సహజమే ప్రభు, ప్రతి ఒక్కరు చిన్నప్పటి ఫోటో చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే భౌతికంగా మార్పులు చెందుతుంది కానీ ఆత్మ అనేది ఒక్కటే. సో ఎవరైనా పక్కన వాళ్ళు వచ్చి ఇది నీవేనా అడిగినప్పుడు మనకే ఆశ్చర్యం వస్తుంది, ఇది మనమేనా అనేసి. సో ఏదైనా ఒక గుర్తింపు ఉంటుంది ప్రభు బాడీలో, అంటే ఫిజికల్ భౌతిక శరీరంపై ఏదైనా గుర్తింపు ఉంటుంది, చూడు ఇది నేనే అన్ని భౌతికంగా ఒక మార్క్ ని చూపిస్తారు. సో దాన్ని బట్టి మనం గుర్తించగలం మనమేనని. ప్రవీణ్ ప్రభు. ప్రభు అందరినీ అన్మ్యూట్ చేశాను, వాళ్ళ ఆన్సర్ ఇవ్వచ్చు ప్రభు, వాళ్ళు అనుకుంటున్నారేమో మ్యూట్ చేయలేమని. ఇంకెవరికైనా లైక్ ఎవరన్నా చెప్పగలరా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీ పేరు మాతాజీ? జ్యోతి. జ్యోతి చెప్పండి. అంటే జనరల్ గా ఫిజికల్ గా అనేది ఎవరైనా ఫేస్ లో కానీ అంత చేంజ్ వస్తుంటుంది కదా, కొన్ని గుర్తులు అట్లా కళ్ళు కానీ నోస్ కానీ ముక్కు కానీ అట్లా ఉండి, అంటే తల్లిదండ్రుల పోలికలు కానీ అలా మీరు మీ మదర్ లాగా ఉన్నారు, నాన్నగారు లాగా ఉన్నారు అని చెప్తుంటే అలా ఈజీగా రికగ్నైజ్ చేస్తారు కొంతమంది. మాతాజీ మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది. ఎస్ మాతాజీ. సో థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎస్ మీరు కరెక్ట్ చెప్పారు ఇద్దరు. సో మన బాడీ అనేది ఇప్పుడు చేంజ్ అవుతూ వస్తుంది, కానీ నేను అనేది మాత్రం చేంజ్ అవ్వదు. సో నేను 10 సంవత్సరాలున్నా లేకపోతే 60 సంవత్సరాలున్నా
ఆ భావన నేను అనేది మాత్రం వెళ్ళిపోదు మన మన దగ్గర నుంచి. సో ఆ నేను అనే భావననే అది ఆత్మ అన్నమాట. ఓకే, సో అది ఆత్మ. ఆ ఆత్మకి ఎప్పుడు కూడా నాశనం ఉండదు. సో అదేంటంటే ఏ విధంగానైతే మనం ఒక్కొక్క ఈ రోజు నేను ఈ బట్టలు తీసుకున్నాను, ఇంకొక రోజు ఇంకొక బట్టలు తీసుకుంటాను. సో అదేవిధంగా శరీర ఈ ఆత్మ కూడా మన యొక్క కర్మలను బట్టి ఒక్కొక్క ఒక్కొక్క శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఆత్మ అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, కానీ శరీరం అనేది ఎప్పుడు అశాశ్వతం అయిపోతుంది. సో మనము ఇప్పుడు ఈ బాడీ వదిలేసిన తర్వాత ఏమవుతుంది, ఈ శరీరము ఓకే జస్ట్ వన్ డే ఉంటుంది కావచ్చు మాక్సిమం, ఆ తర్వాత డికంపోజ్ అవుతుంది, అంతేనా? సో అంతే కదా, ఎవరైనా ఎవరికైనా డౌట్స్ ఉందా? లేదు లేదు. ఎస్, సో కాబట్టి మనకి మనకి ప్రాక్టికల్గా మనం చూస్తూనే ఉన్నాము ఏమంటే, సో చాలా మంది చనిపోతూ ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్తారు ఒక్కొక్క అంటే వాళ్ళ వాళ్ళ సంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని యూనో లైక్ కాలేస్తారు, కొంతమందిని బరి చేస్తారు, కొంతమందిని లైక్ వేరే కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శరీరాన్ని తీసుకువెళ్ళి లైక్ అడవిలోనైనా ఎక్కడైనా దూర ప్రాంతాలను పట్టేస్తారు అన్నమాట. సో పైన ఏమన్నా యూనో లైక్ పక్షులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వచ్చి యూనో తిని వెళ్ళిపోతాయి ఆ బాడీని. సో కాబట్టి ఒక్కొక్క సంప్రదాయం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ బాడీని వదిలేస్తున్నారు, కానీ ఆత్మ అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతుంది. సో అందుకని మామూలుగా మనము లైక్ ఎవరైనా చనిపోయిన తర్వాత ఏమంటారంటే, సో అక్కడ యూనో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు, ఓకే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అంటారు, కానీ ఇక్కడ బాడీ ఉన్నది మనకు కనబడుతుంది. సో బాడీ బాడీ అంతా అక్కడే ఉంది, కానీ అయినా కూడా వాళ్ళు ఏమంటారు, అతను వెళ్ళిపోయాడు, ఆమె వెళ్ళిపోయింది. అరే మన కళ్ళ ముందు మరి బాడీ కనబడుతుంది కదా, మరి ఏది వెళ్ళిపోయింది అక్కడ? సో ఈ విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, శ్రావ్య మాతాజీ, యాదగిరి ప్రభు, ప్రవీణ్ ప్రభు, సురేష్ ప్రభు? ఇది చాలా చాలా చిన్న విషయం అయినా కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, ఇది ఇది మనం అర్థం చేసుకున్నామంటే భగవద్గీత చాలా మనకి ఈజీగా అర్థమైపోతుంది. అందుకనే భగవంతుడు ఇక్కడ ఏం చేశారంటే మరి ముఖ్యమైన అంశాన్ని సెకండ్ చాప్టర్లో పెడుతున్నాడు అనమాట. సో ఎలా అయితే మనకి ఒక ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, సో అదేవిధంగా అంటే మనము ఎల్కేజీ యూకేజీ ఏ విధంగా అయితే నేర్చుకోవాలో అదేవిధంగా కృష్ణుడు ఏం చెప్పకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ అంశాలని ఇక్కడ మనకి ఫస్ట్ అది సెకండ్ చాప్టర్లో ఇంకా ఫస్ట్ టాపిక్ ఏంటిది, దీని గురించే తీసుకొస్తున్నాడు అనమాట. ఓకే, సో ఎవరైనా చెప్పగలరా? సో మనం ఇప్పుడు మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ మనం చాలా మందిని చూస్తూనే ఉంటాము ప్రతిరోజు కాకపోయినా కూడా లైక్ అప్పుడప్పుడు చనిపోయినప్పుడు. సో బాడీ ఎక్కడనే ఉంటుంది, కానీ వాళ్ళు ఏమంటారు, నా కొడుకు వెళ్ళిపోయాడు, నా తల్లి వెళ్ళిపోయింది, నా తండ్రి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయాడు అంటే మరి దాని అర్థం ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయాడు అనే? ఆ బాడీ అక్కడే ఉంది కదా, అన్ని కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ప్రతిదీ ఉంది, మరి ఏది వెళ్ళిపోయింది అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎస్ ప్రభు, మన ఆత్మ మనం వెడిచి వెళ్ళిపోతుంది ప్రభు. సో అది భౌతికంగా మెటీరియల్ వరల్డ్ కి వాళ్ళకి అర్థం కాదు, సో అందుకే వాళ్ళు రోధిస్తారు, తన భౌతిక శరీరం ముందు రోధిస్తారు. సో మన ఇస్కాన్ చైతన్య కృష్ణ చైతన్య సంఘంలో ఉన్న వాళ్ళకి అది క్లియర్ గా అర్థమవుతుంది, భౌతిక శరీరం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి మనకి ఆ పూర్తి అవగాహన అనేది ఉంటుంది. హరే కృష్ణ ప్రభు, వగీషా ప్రభు, వినబడుతోందా ప్రభు? ఓకే, ఆత్మతత్వం జడ పదార్థం అయిన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం అనేది ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ మెటీరియల్ ఎలిమెంట్స్, అంటే జడంతో తయారైంది కాబట్టి అది అక్కడే ఉంటుంది. కానీ ఆత్మతత్వం అనేది చైతన్యమైనది అది, కాబట్టి ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరానికి చైతన్యం ఉండదు, అది జడ పదార్థం అంటే జస్ట్ లైక్ మెటీరియల్ ఎలిమెంట్స్ లాగా మారిపోతుంది. విద్య
ఓకే సో హరే కృష్ణ ప్రభుది ఒక్కసారి క్వశ్చన్ అడుగుతారా యా సో మనము మామూలుగా లైక్ చూస్తూనే ఉంటాం కదా మాతాజీ ఏంటంటే మనము ప్రాక్టికల్ గా ఎవరైనా చనిపోయిన తర్వాత సో మనం వాళ్ళందరూ వచ్చి వాళ్ళ బంధువులు అందరూ వచ్చి ఏడుస్తూ ఉంటుంటారు కదా సో అక్కడ బాడీ ఉంటుంది జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు చాలా బాగుంటారు వాళ్ళు కానీ ఒక 5 మినిట్స్ ఏమవుతుందంటే లైక్ చనిపోతారు సో చనిపోవడానికి అసలు అర్థమే ఏమై ఉంటుంది సో అక్కడ బాడీ ఆ బాడీలో కళ్ళు ఇంద్రియాలు అన్ని ఉన్నాయి అండ్ బట్ స్టిల్ వాళ్ళందరూ యూనో రోధిస్తూ ఉన్నారు అక్కడ ఆ బాడీని పట్టుకొని ఎందుకు అని అసలు ఏది వెళ్ళిపోయింది సో దట్ ఆత్మ విడిచి వెళ్ళిపోతుంది ఇంకో శరీరానికి కానీ పరమాత్ముడి దగ్గరకు కానీ ఇంకో శరీరాన్ని కోసం ఆత్మ వెళుతూ ఉంటుంది సో ఇక్కడ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఎస్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆత్మ ఈ బాడీలో ఇంకా చైతన్యం అనేది ఉండదు సో చైతన్యము ఉన్నది కాబట్టే మనము ఈ రోజు మాట్లాడుతున్నాము అన్ని పనులు చేస్తూ ఉన్నాము సో బాడీలో చైతన్యం లేకపోతే ఏమవుతుందంటే అది ఇంకా డెడ్ బాడీ అన్నమాట సో డెడ్ బాడీ అంటే అర్థం ఏంటంటే లేదు డెడ్ బాడీ అయినా లేకపోతే ఎవరైనా చనిపోయారు అని అనడానికి అర్థం ఏంటంటే ఆ బాడీలో నుంచి ఏది వెళ్ళిపోతుంది చైతన్యం లేదు చైతన్యం వెళ్ళిపోతుంది ఆత్మ వెళ్ళిపోతుంది సో ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ చైతన్యం ఉంటుంది సో ఇప్పుడు నేను ఆత్మ నా హృదయం దగ్గర ఉంటుంది బట్ ఆత్మ ఉన్నది కాబట్టి ఇది చైతన్యం కూడా బాడీలో ఉంటుంది సో కాబట్టి ఎవరైతే చనిపోతారో వాళ్ళ బాడీలో చైతన్యం అనేది ఉండదు ఎందుకంటే ఆత్మ లేదు కాబట్టి సో ఆత్మ వెళ్ళిపోయింది సో అందుకని ఇక్కడ కృష్ణుడు ఈ ఫౌండేషన్ ఇస్తున్నాడు మనకి ఓకే మొట్టమొదటిగా అన్ని విషయాలు చెప్పే ముందు ఈ విషయం ఇస్తున్నాడు ఆత్మ బాడీ గురించి మనం తెలుసుకోవాలి ఇంకా ఆత్మ గురించి తెలుసుకోవాలనే విషయాన్ని ఇక్కడ 2వ చాప్టర్లో మనకి చెప్తున్నాడు అన్నమాట సో ఇది ఇక్కడ ప్రభువుల వారు చాలా ఏమంటున్నారంటే దేహం పుట్టి ఇవాళ రేపో నశించిపోతుంది కనుక అది ఆత్మ ఎంతగా ముఖ్యమైనది కాదు ఇది తెలిసిన వాడే నిజంగా పండితుడు సో పండితుడు అంటే ఇక్కడ ప్రభువుల వారు అనే కాదు భగవంతుడు కూడా మనకి భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్తున్నాడు పండితుడు అంటే ఎవరైతే ఈ విషయాన్ని క్లుప్తంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు నిజమైన పండితులు ఎందుకంటే ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఇంకా లామెంటేషన్ ఉండదు వాళ్ళకి ఎలాంటి వాళ్ళు ఇంకా దేనికి దుఃఖింపలేరు ఎందుకు అంటే ఆ వ్యక్తికి క్లియర్గా అర్థం అవుతుంది ఆత్మ ఎప్పుడు బతికి ఉంటుంది మరి నేను ఆత్మ ఫస్ట్ ఒక విషయం మనం తెలుసుకుంటున్నాం ఏంటి నేను ఆత్మ అని ప్రతి ఒక్కరూ ఆత్మ అని సో ఆ విషయం మనకు అందరికి అర్థమైంది ఇంకొకటి ఏంటిది అర్థమైందంటే ఈ ఆత్మ మనము ఈ ఆత్మ ఎప్పుడు ఉంటుంది అంటే శాశ్వతంగా ఉంటుంది ఆత్మకి చావు ఉండదు అది అర్థం చేసుకున్నాము సో ఇంకొక విషయం ఏం అర్థం చేసుకున్నాము ఈ శరీరము అశాశ్వతం అయిపోతుంది ఈ శరీరము జస్ట్ కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది ఏ విధంగా అయితే ఈ బాడీ కొన్ని రోజులు ఉంటుందో ఇప్పుడు నేను ఒక 50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ బాడీ ఉండదు ఇంకా వేరే బాడీ వస్తుంది అంటే మారిపోతుంది అన్నమాట సో మార్పు అనేది సహజం శరీరానికి సో కాబట్టి ఈ 3 అంశాలు సో ఒకటి ఏంటిది నేను ఆత్మ అని ఆత్మకి ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది ఈ బాడీ మాత్రము ఇక్కడ యూనో లైక్ నాశనం అయిపోతూ ఉంటుంది సో కాబట్టి ఇలాంటి అనివార్య కారణాలైనా కూడా మనము దుఃఖింపడానికి పెద్దగా రీజన్ లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేను నాకు రియలైజేషన్ వచ్చింది నేను ఆత్మని అనుకుంటున్నా సో కాబట్టి నేను ఎప్పుడు బతుకుంటాను కాబట్టి ఈ ఉన్న శరీరాన్ని లైక్ ఈ శరీరం ఇంకా నాశనం అయిపోయిన తర్వాత ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను నా కర్మ ప్రకారం సో దాంట్లో దుఃఖింపడానికి ఏమున్నది బాధపడడానికి ఏమున్నది లేకపోతే సంతోషించడానికి ఏమున్నది సో ఏంటంటే ఒక ఏ విధంగా అయితే నేను నా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సెస్ మారుస్తూ ఉంటున్నానో అదే విధంగా నాకు ఇంకొక బాడీ వస్తుంది సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు నువ్వు దుఃఖింపాల్సిన అవసరము లేదు అని అంటున్నాడు అనమాట సో అది ఇక్కడ భగవద్గీతలో 2వ చాప్టర్లో 11వ శ్లోకంలో ఉన్న సారాంశము సో ఇది మనం అర్థం చేసుకోగలిగితే సో మనం ఇంకా జీవితంలో
సో ఎప్పుడు కూడా లామెంటేషన్ లో ఉండము, ఎప్పుడు కూడా దుఃఖంలో ఉండము. సో ఈ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఈ నాలెడ్జ్ ఉన్నదంటే సో అతను నిజంగా పండితుడు అని కృష్ణుడు అంటున్నాడు. ఈవెన్ 4వ చాప్టర్ లో కూడా మనకి కృష్ణుడు చెప్తున్నాడు ఏమంటే, సో ఎవరైతే ఒక 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 ఇది శునకాన్ని శునక మాంసాన్ని తినేవాడిని, లేకపోతే పండితుణ్ణి, లేకపోతే యూనో వివిధ శరీరాల్లో ఉన్నవారిని, ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏ విధంగానైతే ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే, వాళ్ళు ఆ పండితుడు సో వాళ్ళలో ఉన్న ఆత్మను మాత్రమే చూస్తాడు, వాళ్ళలో ఈ బాహ్యంగా ఉన్న శరీరాన్ని చూడడు. సో కాబట్టి అతనికి ఎలాంటి దుఃఖం ఉండదు, అతనికి ఎలాంటి దుఃఖం ఉండదు అని కృష్ణుడు మనకి చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు మాత్రమే పండితులు. సో ఇక్కడ కూడా అదే పాయింట్ మనకి శ్రీల గోపాల వారు చెప్తున్నారు. సో ఏమంటే, ఈ బాడీ అనేది ఏదో ఒక రోజు నశించిపోతుంది కాబట్టి, సో నశించిపోయేదాన్ని గురించి మర్చిపోయి శాశ్వతంగా ఉన్న దాన్ని గురించి మనం పట్టుకోవాలి. సో ఎందుకు అంటే, భగవంతుడు ఆధ్యాత్మిక రూపంగా ఉన్నవాడు. సో మనం కూడా ఆధ్యాత్మిక రూపంలో ఉన్నవాళ్ళం. సో కాబట్టి ఆత్మ పరమాత్మ, ఓకే, ఆత్మ పరమాత్మకి సంబంధం ఉంటుంది కానీ శరీరానికి కాదు. సో కాబట్టి మనము ఎప్పుడైతే మనము ఆత్మ స్వరూపులం అని తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనం భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది సొసైటీలో సమాజంలో చాలా మంది అంటుంటారు ఏమనంటే, సో దేవుడు ఎక్కడ, లేకపోతే నాకు భగవంతుని కనిపించు, మీరెందుకు అందరూ అంత పూజలు చేస్తున్నారు అని చాలా ఇది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఒకటి ఒక విషయం వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క నిజస్వరూపము మనకే తెలియదు, మనం భగవంతుని ఏ విధంగా చూడగలము కదా. ఇప్పుడు సృష్టి మొత్తం సృష్టించింది భగవంతుడే, ఓకే. సో మనము చిన్న అంశాలు దాంట్లో, చిన్న ఇన్సిగ్నిఫికెంట్ ఒక పదార్థం, ఒక చిన్న అంశము. సో మన గురించి మనమే తెలుసుకోలేదు అంటే మన నిజస్వరూపాన్ని, మనము ఏ విధంగా భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది? మనం భగవంతుని గురించి తెలుసుకునే భగవంతుని గురించే మనం తెలుసుకోవట్లేదు, మరి వేరే వాళ్ళకి మనం భగవంతుని గురించి ఏ విధంగా చెప్పగలము? సో ఇలాంటి ఈ ఈ వీటిని ఏమంటారు, ఈ మిస్గైడెడ్, ఇదంతా మన సివిలైజేషన్, మన నాగరికత అంతా మొత్తం మిస్గైడెడ్ అయిపోయింది అనమాట. సో మనకి అన్ని ఫండమెంటల్స్నే, ఆ రూట్స్ అన్ని తెగిపోయాయి. సో కాబట్టి ఈ రోజులలో ఎవరికి వాళ్ళ యొక్క నిజస్వరూపమో తెలియట్లేదు, భగవంతుడు ఎవరో తెలియట్లేదు, భగవంతునికి ఒక జీవికి ఉన్న సంబంధం గురించి తెలియట్లేదు, మరి నాకు ఈ ప్రకృతికి ఏ విధంగా సంబంధం ఉన్నది దాని గురించి తెలియట్లేదు. సో కాబట్టి ఈ విధంగా చాలా మంది ఏమవుతున్నారు ఈ రోజులలో, ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ కర్మలలో వెళ్ళి ఇంకా చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు, అంతే కదా మనం చూస్తూనే ఉన్నాము. సో కాబట్టి ఇక్కడ ఇది ఈ ఫండమెంటల్ బేసిక్స్ ఇక్కడ మనకి కృష్ణుడు 2వ చాప్టర్ నుండి ఇస్తున్నాడు. ఓ అర్జున, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఖచ్చితంగా ఉంది. నువ్వెవరివో తెలుసుకో ఫస్ట్, ఆ తర్వాత నువ్వు వాళ్ళెవరో తెలుసుకో, నీకు ఈ ప్రకృతికి ఉన్న సంబంధం గురించి తెలుసుకో, నీకు భగవంతుని గురించిన సంబంధం తెలుసుకో, భగవంతుడు ప్రకృతికి ఉన్న సంబంధం గురించి తెలుసుకో. సో ఈ అంశాలన్నీ నువ్వు తెలుసుకో, తర్వాత మెల్లమెల్లగా నువ్వు యుద్ధం చెయ్యి అని ఇక్కడ మెల్లగా 2వ చాప్టర్ నుండి ఇంకా తీసుకొస్తున్నాడు అనమాట. సో ఈ అంశాలన్నింటినీ భగవద్గీతలో మనకి భగవంతుడు యూనో లైక్ మనకి ఇస్తున్నాడు. సో కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశము. ఎవరైనా ఆధ్యాత్మికతలో ఉన్నారు అంటే, లేకపోతే ఆధ్యాత్మికతను దాంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే, వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము ఇది, ఓకే, వాళ్ళ యొక్క నిజస్వరూపము. సో ఇలా ఈ ABCDలు తెలుసుకోకుండా, లేదు నేను లైక్ 1వ తరగతికి వెళ్తాను, 2వ తరగతికి వెళ్తాను అంటే మనకి యూనో ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం లైక్ ఇంకా ఏం తెలియదు, ఇంకా మనకి ఏం రాదు యాక్చువల్గా. సో కాబట్టి ఫస్ట్ మనం బేసిక్స్ తెలుసుకున్నట్లయితే మనం ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవకాశం మనకు ఉంటుంది అనమాట. సో ఇది లైక్ 2వ చాప్టర్లో 11వ శ్లోకంకి ఉన్న ప్రతి పదార్థము. సో మళ్ళీ మనము నెక్స్ట్ లైక్ దాంట్లో చూస్తాము నెక్స్ట్ వీక్లో. సో చూడండి, ఇక్కడ పాండిత్యంతో కూడిన మాటలు
కలుగుతూనే నీవు దుఃఖించదగిన విషయం గురించి దుఃఖిస్తున్నావు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ శ్లోక దీనికంటే ముందు 7వది. ఓకే, సో కార్పణ్య దోషో పాత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమూఢచిత శ్రేయశాన్నిచితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాదిమాన్ త్వం ప్రపన్నం. సో లోభం అనే దోషము కారణంగా నేను ఇప్పుడు నా ధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నేను నిన్ను అడుగుతున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యుడును శరణాగతుడును, దయచేసి నాకు ఉపదేశము చేయవలసింది. సో అర్జునుడు అన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్కు ఏ విధంగా ఉన్నాడంటే, సో ఇంకా అతనికి హోప్లెస్ కండిషన్లో ఉన్నాడు. ఇంకా అతను శాంతి కోల్పోయాడు. సో లోభం అనే దోషము కారణంగా అతను ధర్మ విషయంలో ఏది మంచి ఏది చెడు అతనికి తెలియట్లేదు. ఎవరిని చంపాలి, ఎవరిని చంపకూడదు, ఎందుకు చంపాలి, ఆ యొక్క ఆ జ్ఞానాన్ని అర్జునుడు వదిలేశాడు. ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఇప్పుడు భగవంతుని గురించి అడుగుతున్నాడు. సో అప్పటి వరకు కృష్ణుడు ఏం మాట్లాడలేదు. సో ఎప్పుడైతే అర్జునుడు నేను నీకు శిష్యుడును, నేను ఇప్పుడు నీకు శరణాగతి పొందుతున్నాను, ఓ కృష్ణ నాకు ఇప్పుడు నువ్వు సమాధానం ఇవ్వు, నాకు ఇప్పుడు ఉపదేశం ఇవ్వు అని అన్న తర్వాత అప్పుడు కృష్ణుడు ఓకే ఈ యూనో యూనో లైక్ భగవద్గీత ఐ మీన్ కృష్ణుడు ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేశాడు అనమాట. సో మాట్లాడుతూనే అతను ఫస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాల గురించి ఇలా ఈ విధంగా చెప్తున్నాడు. సో ఈరోజు లైక్ 11వ శ్లోకంలో మళ్ళీ నేను ఒక్కసారి ముఖ్యమైన విషయాలు చెప్తాను. సో దట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది భగవంతుడు ఇక్కడ అర్జున్ యొక్క మానసిక స్థితిని చూసి ఓకే ఆ తర్వాత అర్జునుడు చెప్పిన వాటికి వింటూ ఆ తర్వాత అర్జునుడు ఎప్పుడైతే శిష్యుడా నేను శిష్యులను నేను నీకు శరణాగతి పొందుతున్నాను అని ఎప్పుడైతే చెప్పి శరణాగతి పొందిన తర్వాతనే కృష్ణుడు స్టార్ట్ చేస్తున్నాడు. అదొక విషయము. ఆ తర్వాత రెండవ విషయము, అర్జునుడు కృష్ణుని యొక్క స్నేహితుడు కాబట్టి సో అతను రక్త సంబంధంలో ఉన్నాడు కాబట్టి సో అతను నవ్వుతూ సో కృష్ణుడు అర్జునునికి ఈ విధంగా చెప్తున్నాడు. సో అది 11వ శ్లోకం. ఏంటి, నువ్వు దుఃఖించాల్సిన విషయాన్ని లైక్ ఏమంటున్నాడంటే నువ్వు నువ్వు ఒక పాండిత్యంలో యూనో లైక్ ఒక వివేకవంతుని లాగా మాట్లాడుతున్నావు అని ఇట్లా స్టార్ట్ చేస్తున్నాడు. సో అక్కడ ఇంకేమంటున్నాడు, ఆత్మ గురించి ఈ శరీరాన్ని గురించి యూనో అక్కడ మనకి చెప్తున్నాడు. సో ఆత్మ అంటే శాశ్వతము, శరీరం అంటే అశాశ్వతము. సో కాబట్టి సో మనము ఏది శాశ్వతమైన దాని గురించి ఆలోచించాలి, సో అశాశ్వతమైన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఈ బాడీ అశాశ్వతము, అలాగని మనం ఈ బాడీని యూనో ఏ విధంగానైనా ఉపయోగిస్తాను అనడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఈ బాడీని ఉపయోగించి మనము ఆత్మని మనము పునరుద్ధరించాలి, ఆత్మని మనము భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాలి. సో దానికి అది ప్రతిపదార్థం. సో ఇంకా మనం ముందు ముందు విషయాలు తెలుసుకుందాము. అంటే 2వ చాప్టర్లో 3వ చాప్టర్లో 4వ చాప్టర్లో ఇంకా చాలా విషయాలు మనకి లైక్ కనబడుతుంటాయి. సో మీకు ఎవరికైనా ఏమన్నా లైక్ దీంట్లో ఏమైనా డౌట్స్ అయినా లేకపోతే ఏమైనా కామెంట్స్ అయినా ఉంటే చెప్పవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ ఆత్మ శరీరము వాటి వాల్యూ గురించి చెప్పారు, వాటి విలువ గురించి. అంటే ఆత్మ అనేది శాశ్వతము, శరీరం అనేది ఎప్పుడు ఉంచిపోతూ ఉంటుంది, అది అశాశ్వతము. ఇప్పుడు సడన్ గా కొంతమంది అనుకోకుండా మృత్యు బాధ పడుతుంటారు చాలా మంది, అక్కడ ఎవరు రోడ్ యాక్సిడెంట్ లో కానీ అలా అప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అలా కొంతమంది ఎవరు ఉండరు, వాళ్ళ పిల్లలు చనిపోతారు, పెద్దవాళ్ళు ఉంటారు, మరి అప్పుడు వాళ్ళ చనిపోయాక వాళ్ళ ఆత్మ దుఃఖించదా? అయ్యో నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యత నెరవేర్చకుండా వచ్చేసాను నేను అనే ఆత్మకి కూడా దుఃఖం అనేది ఉంటుందా? ఎస్,
సో ఆత్మకి యాక్చువల్గా ఆత్మ సచ్చిదానంద స్వరూపుడు. సో ఆత్మ యొక్క నిజ స్వరూపం ఏంటంటే సత్ చిత్ ఆనంద. అంటే దాని అర్థం ఏంటంటే సత్ అంటే ఎల్లప్పుడూ ఉంటుంది, చిత్ అంటే ఎప్పుడు జ్ఞానంలో ఉంటుంది, ఆనంద ఆనందం అంటే ఆనంద అంటే ఆనందము. అంటే ఆత్మ యొక్క నిజ స్వరూపము ఎల్లప్పుడూ జ్ఞానంలో ఉంటూ ఎప్పుడు ఆత్మ ఆనందంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే దానికి ముఖ్య కారణము మన యొక్క కర్మ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో కరోనా వైరస్ తీసుకుందాం. ఓకే, సో కరోనా వైరస్ యూనో చాలా మందికి ఇన్ఫెక్ట్ అయిపోయింది, చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యారు కరోనా వైరస్తోనే. సో మనం చూసినట్లయితే కొంచెం డీప్గా, సో 95 సంవత్సరాల వారికి కూడా కరోనా వచ్చింది కానీ వాళ్ళు కూడా బతికారు. ఈవెన్ 20 ఇయర్స్ వాళ్ళకి కరోనా వచ్చింది కానీ వాళ్ళు చనిపోయారు. సో మనము చూసినట్లయితే సో ఈ మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టడము అనేది అది మనకి కర్మతోని సంబంధంలో ఉంటుంది అన్నమాట. ఓకే, సో నేను శరీరాన్ని వదిలిపెడతాను అని బలవంతంగా మనం వదిలిపెట్టామంటే దాన్ని ఆత్మహత్య అంటారు. శరీరం దానంతటే వెళ్ళిపోతుంది అంటే అది సహజంగా వెళ్ళిపోతుంది అంటే అది యాక్చువల్గా మనం చేసుకున్న కర్మలను బట్టి అది వెళ్ళిపోతుంది. సో అదే అనమాట మాతాజీ. ఇంకా ఎలా అది సరే అనుకోకుండా కూడా వెళ్ళిపోతారు బలవంతంగా కాకపోయినా, అంటే చనిపోయాక వాళ్ళ బాధ్యతలు నెరవేరలేదు అని ఆత్మకి ఏమన్నా దిగులు ఉంటుందా అది? అప్పుడే అంటే ఇంకా అన్ని మర్చిపోతారా వాళ్ళ బంధాల గురించి, ఆ జన్మలో బంధాల గురించి మర్చిపోతారా? సో అయితే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా అంటే నేను ఎక్కువ విషయాలు చెప్పలేదు ఎందుకంటే ముందు ముందు ఇంకా చాలా విషయాలు వస్తాయని. సో అంటే కొంచెం షార్ట్గా చెప్తానా. సో ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో సో ఏ విధంగానైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఒక ఒక ఫ్లవర్ ఇక్కడ పెట్టాను, సో ఒక రోజ్ ఫ్లవర్ ఇక్కడ పెట్టాను చాలా అప్పుడే అయినా మొగ్గ అనుకుందాం. సో మొగ్గలు 2-3 మొగ్గలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో వాటి యొక్క వాసన ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తుందా లేదా? సో వెళ్తుంది కదా, అది వెళ్ళడానికి కారణం ఎవరు? గాలి. సో అదేవిధంగా ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెడుతుందో సో ఆ ఆత్మ చేసుకున్న కర్మలన్నీ అన్నింటిని కూడా అది తీసుకెళ్తుంది. సో ఆత్మకి నిజంగా చెప్పాలంటే ఆత్మకి ఎలాంటి దుఃఖం ఉండదు. అయ్యో నేను వాళ్ళని వదిలిపెట్టి వెళ్తున్నాను అదని ఇదని అలాంటివి ఏమి ఉండదు. కానీ ఆత్మ ఏమవుతుందంటే ఆత్మ వెళ్ళిపోయినప్పుడు బాడీలో నుంచి సో మనకి ఇంకొక శరీరం ఉంటుంది. ఇది ఈ శరీరాన్ని ఏమంటారంటే జడ పదార్థం. ఇది దానికి సూక్ష్మ శరీరం ఉంటుంది, స్థూల శరీరం ఉంటుంది, ఆ తర్వాత ఆత్మ ఉంటుంది. అంటే దాని అర్థము ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరికాయ ఉంది. సో కొబ్బరికాయ పైన ఎలా ఉంటుంది? అంత జిగురు ఉంటుంది లేకపోతే అది ఉంటుంది కదా. సో అవన్నీ అదంతా తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి లేయర్ వస్తుంది. సో అది పగలు కొట్టిన తర్వాత మనకి యాక్చువల్గా కొబ్బరి వస్తుంది. సో అదేవిధంగా ఆత్మ కూడా ఈ రెండు శరీరాలతోని ఆవరించబడి ఉంటుంది. అంటే ఒకటి ఫస్ట్ స్థూల శరీరము, ఆ స్థూల శరీరము ఇక్కడే వదిలిపెట్టిపోతుంది. కానీ సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంటుంది, అదే మనస్సు, బుద్ధి, అహంకారం. సో ఈ మూడింటి యొక్క కలయికనే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే మనం చేసుకున్న కర్మలన్నింటి అవి పట్టుకొని ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఆత్మ ఎప్పుడూ దుఃఖించదు, అయ్యో నా వాళ్ళను వదిలిపెట్టి వెళ్తున్నాను అదని ఇదని దుఃఖించదు. కానీ ఆత్మ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నేను ఈ జన్మలో చేసుకున్న కొన్ని కర్మలు ఉంటాయి కదా, అది మంచైనా చెడైనా, ఈ ఒక్క జన్మలనే కాదు కొన్ని కోట్లాను కోటాను జన్మల నుంచి వచ్చిన కర్మ ఉంటుంది కదా, సో ఆ కర్మతో పాటు ఇప్పుడు చేసుకున్న కర్మ కూడా కొంచెం ఎంతో కొంత యాడ్ అవుతుంది. యాడ్ అయిపోయిన తర్వాత అది కూడా ఇంకా తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. సో అయితే మరి ఇంకొక బాడీ ఎలా వస్తుంది అంటే అది ప్రకృతి ఇస్తుంది. మనకి ఎలాంటి శరీరం కావాలి, ఎవరి అమ్మ కడుపులో పుట్టాలి, ఎలాంటి జంతువులలో పుట్టాలి, ఏ యూనివర్స్లో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ విధంగా ఉండాలి, ఎలాంటి చదువులు, అవన్నీ మనకి ప్రకృతి ఇస్తుంది అన్నమాట. మనం చేసుకున్న పాపాలని పుణ్యాలని అనుగుణంగా అది మనకి బాడీ ఇస్తుంది. సో కాబట్టి నిజంగా చెప్పాలంటే ఆత్మకి ఎలాంటి దుఃఖం ఉండదు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని. కానీ ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అది ఫోర్స్ఫుల్గా ఇంకొక బాడీకి వెళ్ళిపోతుంది. సో అక్కడ మళ్ళీ ఇంకా కొన్ని కర్మలు చేస్తూ ఉంటుంది.
అక్కడ ఎలాంటి మనకి మన పాపాలు పుణ్యాలు ఉంటాయో అవి మళ్ళీ మళ్ళీ అక్కడ ఆ జన్మలో అవన్నీ అనుభవిస్తూ ఉంటుంది ఆ శరీరంలో. ఆ శరీరంలో ఎక్కడి వరకైతే ఉండాలో అక్కడి వరకు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ వేరే బాడీకి వెళ్ళిపోతుంది. సో అది ఆత్మ యొక్క స్వభావం మాతాజీ. సో కొంచెం క్లియర్ గా ఉంది అనుకుంటాను మాతాజీ. సరే, ధన్యవాదాలు గురుజీ. అంటే కొన్ని చాలా బాధపడుతుంటాయి కదా, అంటే మూవీస్ లో సినిమాస్ లో అలా చూపిస్తుంటారు కదా, అవి వేదాత్మలై తిరుగుతుంటాయని, అలా అలా వాళ్ళ కోరికలు ఫలించలేదని. సో అది ఎప్పుడవుతుంది అంటే ఎవరైతే కూడా ఎవరైనా కూడా బలవన్, ఇప్పుడు ఈ శరీరం అనేది ప్రకృతి ఇస్తుంది, మనకి మనము తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎవరు, నేను మా అమ్మను అడగలేదు నాకు ఇలాంటి బాడీ ఇవ్వమను అని, లేకపోతే నేను ఎవరిని అడగలేదు ఇక్కడ కదా. సో కానీ నాకు ప్రకృతి ప్రసాదించింది, సో ప్రకృతి నాకు ఇచ్చిందండి ఈ బాడీని. సో కాబట్టి ప్రకృతి ఇచ్చింది కాబట్టి ప్రకృతి ఎప్పుడైతే నాకు సమయం వస్తుందో ఆ సమయాన్ని బట్టి నేను ఈ శరీరాన్ని వెళ్ళాలి. కానీ నేను ఫోర్స్ఫుల్గా ఈ శరీరాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మహత్య చేసుకుంటారు. సో ఈ ఆత్మహత్య ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు చాలా బాధ, సారీ, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆత్మహత్య ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ప్రకృతి ఇచ్చిన దానికి విరుద్ధం, ఏమంటారు దాన్ని, విరుద్ధంగా వాళ్ళు బిహేవ్, వాళ్ళు శరీరాన్ని వదిలిపెడుతున్నారు. అంటే బలవంతంగా వాళ్ళు ఈ శరీరంలో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సో అది చాలా తప్పు. ఓకే, సో మనకి బ్యాడ్ కర్మ అయినా మంచిదే దాన్ని అనుభవించాలి, కానీ ఈ శరీరంలో నుంచి మనము ఆత్మహత్య ద్వారా మనము మనకి బలవంతంగా వెళ్ళిపోయాము అంటే, సో అప్పుడు ఏమవుతుందంటే మనం బలవంతంగా వెళ్ళిపోయాం కాబట్టి ప్రకృతి ఏం చేస్తుందంటే ఇంకా వేరే శరీరాన్ని ఇవ్వలేదు. సో ఆత్మ ఉండాలి అంటే ఒక శరీరం కావాలి. ఈ శరీరం ఎందుకు అవసరం అనేది మనము భగవద్గీతలో తెలుసుకుంటాం. అది ఏ విధంగా ఈ శరీరాన్ని మనము ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని మనకు భగవద్గీతలో మనకి కృష్ణుడు చెప్తున్నాడు. కానీ ఎప్పుడైతే నేను బలవంతంగా ఈ శరీరాన్ని వదిలిపెడతానో అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే ఇంకొక శరీరాన్ని ఇవ్వలేదు. ఇంకా ఇంకొక శరీరాన్ని ఇవ్వలేదు కాబట్టి ఏమవుతుంది, ఆత్మకి చాలా కోరికలు ఉంటాయి కదా, ఎందుకంటే మైండ్ ఇంటెలిజెన్స్, సూక్ష్మ శరీరం ఉంటుంది ఎప్పుడు. సో కాబట్టి అది ఎప్పుడు తహతహలాడుతూ ఉంటుంది, చాలా కోరికలు ఉంటాయి కానీ శరీరం లేదు. ఇప్పుడు ఎంజాయ్ చేయాలంటే శరీరం కావాలి కదా, సుఖమైన దుఃఖమైన ఏదైనా కూడా శరీరం కావాలి కదా, శరీరం లేకుండా ఎంజాయ్ చేయలేరు కదా. సో అదేవిధంగా ఆత్మ ఏమవుతుందంటే ఇంకొక శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో అందుకని మనము ఈ భూతాలు ప్రేతాలు ఉన్నాయి కదా, సో వాటిని మనము చూసినట్లయితే చాలా మంది ఎవరైనా దయ్యం పట్టింది అంటారు కదా. సో దయ్యం పట్టింది అని అంటే దాని అర్థం ఏంటంటే, సో ఇలాంటి భూతాలు ప్రేతాలు ఇలాంటి ఆత్మలు మన శరీరంలో వచ్చినప్పుడు సో మనకి చాలా ఆటంకం వేస్తుంది అనమాట, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎందుకంటే అవి ఫోర్స్ఫుల్గా మన బాడీలోకి వస్తున్నాయి కాబట్టి, ఎందుకంటే వాటికంటూ ఒక బాడీ లేదు, వాటికంటూ ఒక శరీరం లేదు. సో ఆ యాంగిల్లో అవి బాధపడతాయి ఆత్మ. లాస్ట్ గా ఒక క్వశ్చన్, రీసెంట్ గా నేను విన్నాను నార్త్ సైడ్ ఒక ఆమె తొందరగా కృష్ణ పరమాత్మని రీచ్ అవ్వాలని బిల్డింగ్ పై నుంచి బలవంతంగా చనిపోయింది. అంటే అలాంటి వాళ్ళని మరి కృష్ణుడు తనలో చేర్చుకుంటాడా, లేదా వాళ్ళు అలాగే ఎగిరిపోతారా ఇక్కడ గాలిలో? ఒకటి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఎవరైతే చనిపోయేటప్పుడు ఎలాంటి మానసిక స్థితిలో చనిపోతారో వాళ్ళకి అలాంటి దానికి అనుగుణంగా వాళ్ళకి శరీరం అనేది వస్తుంది. ఎవరైతే నన్ను గురించి ఆలోచిస్తూ మరిచిపోతారు అంటే చనిపోతారో వాళ్ళు నా దగ్గరికి ఏరుకుంటారు. ఎవరైతే అంటే అది మనము 3వ చాప్టర్లో మనం తెలుసుకుంటాము. సో అది కూడా ఉంది మనకి కర్మకాండ సెక్షన్లో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో ఎవరైతే చనిపోయారో తన యొక్క మానసిక పరిస్థితిని బట్టి అతనికి ఆమెకి ఇంకొక శరీరం అనేది వస్తుంది మాతాజీ. సో బట్ తను ఆత్మహత్య చేసుకుంది కాబట్టి యూనో ఖచ్చితంగా, సో ఒకవేళ ఆమె యొక్క మానసిక స్థితి లేదా చైతన్యము కంప్లీట్గా భగవంతునికి యూనో కేంద్రీకృతమై ఉంటే మాత్రం ఆమె ఖచ్చితంగా భగవంతుని దగ్గరికి వెళ్తుంది. కానీ చాలా ఇది
ఎక్సెప్షనల్ కేసు ఇది, చెప్పలేం మనము. ఎందుకంటే భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే మన చైతన్యం కంప్లీట్గా పరిపూర్ణం కావాలి. సో పరిపూర్ణం కావాలంటే మనం దానికి అనుగుణంగా కార్యాలు చేస్తేనే అది పరిపూర్ణం అవుతుంది. సో కానీ నేను భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అని యూనో లైక్ నో రీసెంట్గా నాకు ఒక ఫ్రెండ్ చెప్పారనమాట. సో మా ఫ్రెండ్ ఏమైందంటే ఇట్లా వెళ్తూ ఉన్నారు, రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నారు ఆయన. సో అప్పుడు ఏమైందంటే ఇది స్కూటీ వచ్చి యాక్సిడెంట్ లైక్ అతన్ని గుద్దేసింది. సో అతను ఏం చెప్తున్నాడంటే ఆ 5-10 నిమిషాలలో ఓకే అతనికి అసలు ఎవరు గుర్తుకు రావట్లేదు. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత 10 సెకండ్స్లో అతనికి కంప్లీట్గా అసలు ఏది గుర్తుకు రావట్లేదు. ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత 5-10 నిమిషాలలో కూడా అతను చాలా షాక్లో ఉన్నారు. సో ఈ విధంగా మనకి ఏమర్థం అవుతుందంటే సో ఆ మానసిక స్థితి మనకు మనం చెప్పలేము యాక్చువల్గా. సో ఎవరు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారో అది మనం చెప్పలేము. సో ఇక్కడ కానీ భగవంతుడు ఏమంటున్నాడు అంటే ఎవరైతే అతని మీద కేంద్రీకరించి ఎవరైతే చనిపోతారు అంటే బాడీ వదిలిపెడతారో సో అతను ఖచ్చితంగా వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్తారు. లేదు అంటే వేరే వాళ్ళు మాత్రం వాళ్ళు వాళ్ళ యొక్క కర్మలను బట్టి వాళ్ళు ఇంకొక బాడీని తీసుకుంటారు. సో మనం చెప్పలేము అది. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీ పేరు మాతాజీ? జ్యోతి. ఇంకెవరికైనా ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. యా, చాలా చాలా ధన్యవాదాలు ప్రభు. ఈరోజు చాలా చాలా మంచిగా మీరు ఆత్మ దేహం గురించి కృష్ణుడు ఏం చెప్పాడో చాలా వివరంగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు అందరికి. సో దామేశ్వర్ ప్రభు నాకన్నా సీనియరు. సో దాదాపు 5-6 ఏళ్ళ నుంచి ఈ కృష్ణ కాన్షియస్నెస్ లో భక్తిని చేస్తూ ఉన్నారు. సో మాకందరికి గైడెన్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. సో చాలా చాలా అదృష్టం మనకు ఈరోజు ప్రభుజీ మన కోసం టైం తీసుకొని సో టైం కేటాయించి మనకు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు ఈరోజు ఆత్మ గురించి. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. సో నెక్స్ట్ వీక్ ఇదే టైంకి 6:30 to 7:30 సో 6:30 మళ్ళా నెక్స్ట్ ఇంకో అంశంతో మనం భగవద్గీత శ్లోకాన్ని చర్చించుకుందాము. సో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సో మీరు డైరెక్ట్ మా గ్రూప్ ఒకటి ఉంది, సో టెలిగ్రామ్ గ్రూపు. సో అందులో మీరు క్వశ్చన్స్ వేయచ్చు, లేకపోతే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మేము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సొల్యూషన్స్ లేకపోతే ఏదైనా డిస్కషన్స్ మనం చేసుకోవచ్చు దాంట్లో. సో తర్వాత ఎవరికైనా భగవద్గీత కావాలంటే సో మీ దగ్గర లేదు, ఇలాంటి జ్ఞానం నిండి ఉన్న భగవద్గీత సో మనందరి దగ్గర ఉండాలి. సో మనందరూ రోజు చదువుతూ ఉంటే మనకి ఇలాంటి జ్ఞానం వస్తుంది అన్నమాట. తర్వాత ఇలాంటి సెషన్స్ మనం వింటూ ఉంటే అవన్నీ మనకు అర్థమవుతుంటాయి, కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి. సో మనం కూడా ఇలాంటి చాలా చిన్న ఏమంటారు ప్రాబ్లమ్స్ లో ఉన్నాము. తర్వాత మనకు ఆ జ్ఞానం లేదు కాబట్టి మనం చాలా చాలా దుఃఖిస్తుంటాము. సో సో ఆ దుఃఖానికి కారణం తెలుసుకోవాలంటే మనం ఈ జ్ఞానాన్ని పొందాలి. ఈ జ్ఞానం పొందాలంటే మన దగ్గర భగవద్గీత ఉండాలి. సో వాటి కోసం భగవద్గీత కావాలంటే మీరు gogeeta.in అనే వెబ్సైట్ లో మీరు వెళ్తే సో అక్కడ మనకు అన్ని లాంగ్వేజెస్ లో భగవద్గీత అవైలబిలిటీ ఉంది. సో భగవద్గీత కాకుండా వేరే పుస్తకాలు కూడా ఉన్నాయి. సో మీరు ఏదైనా కావాలంటే మీరు దాన్ని డైరెక్ట్ గా ఆర్డర్ చేయొచ్చు. సో ఇంతటితో మనం ఈ సెషన్ని కార్యక్రమాన్ని ముగిద్దాము. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీమద్ భగవద్గీతకి జయ, అనంత కోటి వైష్ణవృందికి జయ. కురుశేష్ ప్రభు, షల్ ఐ క్లోజ్ ద సెషన్ ప్రభు? ఎస్ ఎస్ ప్రభు. యా, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.